హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మన ఛానల్. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ట్యాప్ చేసి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల ఈరోజు వచ్చేసి నేను వెజ్ పులావ్ చేశానండి. ఈజీగా యమ్మీగా వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానంలోకి వెళ్ళిపోదాము. ఓకేనా ఫ్రెండ్స్? మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెల్లుల్లి, నిమ్మకాయ, పోపు దినుసులు, మసాలా దినుసులు, ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్, అండ్ తురిమిన క్యారెట్, తురిమిన ఆలు, పచ్చిమిరపకాయలు అండ్ ఆయిల్. మనకి పులావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవ్వండి. మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మనము ఇందులో పోపు దినుసులు అండ్ మసాలా దినుసులు వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత మనం ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ తీర్చిలికలు వేసేసుకుందాము. తర్వాత వచ్చేసి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వెజ్ పులావ్ అనేది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ అందులో వచ్చేసి మనము వెల్లుల్లి యాడ్ చేసేసుకుందాము. వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒకసారి అయితే కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం వచ్చేసి కాస్త సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసేసుకొని మరొకసారి కలుపుకుందాము. మరొకసారి కలుపుకున్న తర్వాత మనము ఇందులో వచ్చేసి కరివేపాకు యాడ్ చేద్దాము. కరివేపాకు యాడ్ చేసాము కదా ఫ్రెండ్స్, యాడ్ చేసేసుకొని మరొకసారి అలా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మనం ఇందులో వచ్చేసి కాస్త పసుపు యాడ్ చేసేసుకుందాము. పసుపు యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మనము ఇందులో వచ్చేసి సన్నగా తరుక్కున్న క్యారెట్, సన్నగా తరుక్కున్న ఆలు వేసేసుకొని కలిపేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం కర్రీ అంతా కలిసేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మనము ఒక 2 మినిట్స్ మూత పట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఓకేనా? 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి మరొకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత కలిపేసుకుందాము. ఇక్కడ వచ్చేసి వెజ్ అయితే కుక్ అవ్వలేదండి, మరొక 2 మినిట్స్ నేను ఉడికించుకుంటాను. ఒక 2 మినిట్స్ తర్వాత మనము మూత తీసేసుకొని మనం ఇందులో రైస్ యాడ్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను సోనామసూరి రైస్ మాత్రమే వాడుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వాడచ్చు. మొత్తం వెజ్జెస్ రైస్కి కలిసేటట్టు మొత్తం కలిపేసుకుందాము. కర్రీ అంతా మనకి రైస్కి కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము ఇందులో వచ్చేసి కాస్త చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకుందాము ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ మనము ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనము ఇందులో వచ్చేసి 1/2 నిమ్మచెక్క అయితే పిండేసుకుందాము. ఫ్రెండ్స్, మనకి వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా టేస్టీగా యమ్మీగా ఉండే వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తారనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము కార్వింగ్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్? సింపుల్ టేస్టీ వెజ్ పులావ్ అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.